రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 మాసాలు అవుతుంది. 7th December బాధ్యత చేపట్టడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే మరి ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురవుతున్నామనేటువంటి ఒక భావనతో ఆనాడు రాజకీయాలకు అతీతంగా మరి ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ నిరుద్యోగ యువత విద్యార్థులందరూ ఉద్యమం చేయటం, వీళ్ళ నిరుద్యోగులు విద్యార్థుల ఆత్మత్యాగాలు బలిదానాల ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏదైతుందో శ్రీమతి సోనియా గాంధీ గారు వాస్తవంగా ఈ నిర్ణయం తీసుకున్న రాజకీయంగా దాంతో ఉత్పన్నం కాబట్టి పరిణామాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నిలుతుందో సీమాంధ్రకు చెందినటువంటి ఒక 25 పార్లమెంటు స్థానాలలో ఉనికి కోల్పోతున్నామని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని అటువంటి ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోవటం రాష్ట్రం ఏర్పాటు కాబడి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఒక ఉద్యమ నాయకుడికి ఏదైతే కేసీఆర్ గారికి భావించి 2 పర్యాయాలు అవకాశం ఇచ్చాయి. ఇక దృశ్యం ఏంటంటే 2 పర్యాయాలు కూడా ఇంతవరకు ఏదైతుందో ఆయన ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి మరి ప్రయత్నం చేయకుండా తన కుటుంబము తన నియంత్రణతో ధోరణితో ఏదైతుందో పాలనలో ప్రజానీకాన్ని నిర్లక్ష్యం చేయటం అభివృద్ధి నిర్లక్ష్యం చేయడంతో ఏదైతుందో ప్రజలు ఒక విధంగా విసిగి వేసారి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డట్టు ఒక కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించే భావనతో అవకాశం కల్పించేయటం రాష్ట్రం ఏర్పడ్డ ఈ 2 మాసాల లోపులనే ఎన్నికలు చేసిన వాగ్దానాలకు అనుగుణంగా మీరు గమనించిండ్రు. ఇలా ఉచిత రవాణా సౌకర్యం అట్లాగే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్యక్రమం అమలు చేయడమే కానీ వీళ్ళు అనదర్ వీక్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడే లోపు ఏదైతుందో ఇంకా 2 గ్యారంటీలు కూడా అమలు చేయాలని చెప్పని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తలచట్టం రేవంత్ రెడ్డి గారు మన పత్రికలు కూడా గమనిస్తున్నారు. గ్యాస్ సిలిండరే కానీ 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఇవాళ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాలు కూడా అమలు చేయాలని సంకల్పిస్తున్న విషయం మనం గమనిస్తున్నాం. అట్లే గృహ నిర్మాణం సంబంధించిన నిరుపేద వర్గాలకు గడిచే దశాబ్ద కాలంలో అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి యొక్క ఇందిరమ గృహాలు తప్ప ఎక్కడో అరకొరైతే నిర్మాణం చేసి చేయవచ్చు. బట్ అదర్వైజ్ ఏదైతుందో ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నీరు కట్టడం జరిగింది. దానికి పెద్దపీట వేసే విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఆరంభం చేయబోతుంది. ఈ మధ్య ప్రజాపాలనలో ఏదైతుందో ఈ ప్రభుత్వం అమలు చేయ తలపెట్టి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల విజ్ఞప్తి కూడా స్వీకరించారు. ఏదైనా పాలన ఇలా ప్రజల్లో ఏదైతుందో ఒక విశ్వాసం ఏర్పడుతుందని చెప్పండి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నేను చెప్పండి. వాస్తవంగా వాళ్ళు జాతీయ స్థాయిలో గమనించిన మన రాష్ట్ర స్థాయిలో గమనించినా కానీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రధానంగా ప్రజానీకరణ మేలుగొడుస్తున్నాయి. 2014 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. 2004 నుండి 2014 వరకు ఏదైతుందో దేశంలో యూపీఏ ప్రభుత్వం ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం ఇవ్వాలి. నేషనల్ గ్యారంటీ ఏదైతుందో మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన కార్యక్రమం ఇవాళ ఆరంభ దినోత్సవం చెప్పండి. అంటే ఆమె ఆలోచన విధానాన్ని ఏదైతుందో యావత్ గ్రామీణ ప్రజానీకం ఏదైతుందో ఒక వరంగా భావిస్తుందని చెప్పండి. గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలు ఏదైతున్నదో వారి పని లేని దినాలలో పని కల్పించాలని ఒక భావనతో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది యూపీఏ ప్రభుత్వ హయాంలో. అది వారికి ఉపాధి కల్పనతో పాటుగా గ్రామ స్థాయిలో అమలు చేయ తలపెట్టేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఇలా ఎన్నోరు చేసిన మిళితమై ఉందని చెప్పండి. వాళ్ళ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వమే కానీ అంత పూర్వమున్న ప్రభుత్వమే కానీ చెప్పంటున్నాం. మీరు గ్రామాలలో డంపింగ్ యార్డ్ అంటారు, వైకుంఠ ధామాలు అంటారు, హరితహారం సంబంధించి గుంతలు తీయడమే కానీ చెప్పంటున్నాం, మొక్కలు నాటడమే కానీ
వాటి వాటరింగే కానీ, మీరు ఏ కార్యక్రమం చూసినా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ, స్కూల్ భవన నిర్మాణాలే కానీ, అంటే గ్రామ స్థాయిలో నిర్మాణం తలపెట్టేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఎన్ఆర్ఈఎస్తోనే మిగతమై ఉందని చెప్పంటున్నాను. బట్ ఫర్ ఎన్ఆర్ఈఎస్ ఇవాళ ఆ కార్యక్రమం ఇవాళ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పంటున్నాను. అంటే యూపీఐ ప్రభుత్వం హైలోపల ఏది ఇచ్చిందో 4 ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమాలు అమలు చేతల పెడతాను. ఇవాళ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం చెప్పంటున్నా. ఇవాళ ఆ సమాచార హక్కు చట్టానికి ఏదైతే తూట్లు పొడిసే విధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఏ విధంగా దాన్ని నిర్వహణ చేయాలని చెప్పి చూస్తున్నారు, మనం గమనిస్తుందని చెప్పట్టు. ఆహార భద్రత నిరుపేద వర్గాలకు ఏదైతుందో మరి ఆకలితో అలమటించకూడదు అనే భావనతో ఆహార భద్రత చట్టం తేవడం జరిగిందని చెప్పంటున్నాను. విద్యా హక్కు చట్టం తేవడం జరిగిందని చెప్పంటున్నా. మీరు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందే, మీరు గొప్పలు చెప్తున్నాయని చెప్పంటున్నా. మీరు $105 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్నాడు ఏదైతే ఉందో, పెట్రోల్ ఇట్ వాజ్ అబౌట్ 70 to 75 rupees, డీజిల్ ఇట్ వాజ్ అబౌట్ 50 to 55 rupees. ఇవాళ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో 70-75 rupees దిగిందా, 70-75 rupees దిగుతే ఏదైతే ఉందో ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి. అయిపోయి ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి చెప్పంటాను నేను, ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి. ఇప్పుడు డీజిల్ ఏదైతే ఉందో 99-100 rupees, పెట్రోల్ ఏదైతే ఉందో 109-110 rupees అని చెప్పంటాను నేను. ఇదేనా మార్పు, ఇదేనా మార్పు అని చెప్పంటున్నా. మీరు ప్రజలకు కొనుగోలు మెయిల్ అని చెప్పి అడుగుతున్నా చెప్పంటాను నేను. ఏ పేదవాడికి ఏదైతే ఉందో ఇలా మీరు అకౌంట్లో 15 lakh rupees ఇస్తామని చెప్పన్నారా, 15 lakh rupees. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పన్నారా, ఆ విదేశాల్లో ముడుతున్న నల్లధనాన్ని తెచ్చిముచ్చారు పక్కన పెట్టండి, మళ్ళీ అదే నల్ల కుబేరులకు ఏదైతుందో అండగా నిలుస్తుందని చెప్పంటున్నా. అచ్చేదిన అంటే సైబీ అచ్చేదినే కిస్కు అచ్చేదిన అంబాని దానికి అచ్చేదిన చెప్తారు. వాళ్ళు మంచి దినాలు వచ్చినాయి చెప్పండి, ఎవరికి వచ్చినాయి, బడా పెట్టుబడిదారులకు వ్యాపారవేత్తలకు. వాళ్ళకి ఏదైతుందో బ్యాడ్ డెప్స్ కింద వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పండి, వాళ్ళకి ఏదైతుందో రుణ బకాయిలు మాఫ్ చేస్తారా, ఎవరికి అంబాని అదానికి బడా పెట్టుబడిదారులకు ఏదైతుందో వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పని ఏదైతుందో వాళ్ళు బ్యాడ్ డెప్స్ కింద పరిగణించి ₹00,00,000 ఏదైతుందో వాళ్ళకి రాయితీ కల్పిస్తారా. ఇవాళ ఏదైతే అప్పుల ఊబిలోకి నెట్టబడి డీజిల్ ధర పెరిగి, ఇవాళ రసాయన ఎరువుల ధరలు పెరిగి, ఇవాళ మద్దతు ధర ఆశించిన మేరకు పొందలేక రైతు కుదేలైపోయి ఏదైతుందో అప్పుల పాలవుతుంటే, అటువంటి ఒక రైతుని ఏదైతుందో మీరు అప్పుల ఊబిలోకి వెలికి తీసేయడానికి ఏదైతుంది, రుణమాఫీ చేయవే. ఇది మీకు యూపీఏ ప్రభుత్వ హయాంలో చెప్పండి, ఇట్స్ నాట్ ఎలక్షన్ ప్రామిస్. ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకుండా ఆనాడు ఏక మొత్తంగా ఏదైతే జాతీయ స్థాయిలో 100,00,000 rupees రుణ వరకు ఏదైతే మాఫీ చేయడం జరిగిందంట, విత్ సింగిల్ స్ట్రోక్ ఏక మొత్తంగా చెప్పంటాను నేను. ఇవాళ జాతీయ స్థాయిలో ఆ రైతాంగానికి రుణమాఫీ కొరకు ఏదైతుందో ప్రభుత్వం ఏం ఆలోచన లేదు. నేను కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంటీరియం ఓటర్ల కూడా బడ్జెట్ ప్రవేశపెడితే నిజంగా రైతాంగానికి రుణమాఫీ అంశం పట్ల కొంత ఏదైనా రాయితీ ప్రకటిస్తుంది, రుణమాఫీ పట్ల సానుకూలంగా స్పందిస్తుంది చెప్పని భావించిన లేదు. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుకి ఏదైతుందో ఏదో ప్రకటన వస్తుంది చెప్పి అందరం ఆశించినాం. ఇలా ప్రభుత్వ నివేదికలకు అనుగుణంగానే ఈ సంవత్సరం ఏదైతుందో ఆయిల్ కంపెనీస్ 75,000 crore lossesలున్నాయి. ఆయిల్ కంపెనీస్ ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా ధరలు ఏదైతుందో వాటి సరిచేయాలి. ఇట్స్ అన్ జాతీయ ఇట్స్ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన. మరి అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు ఏదైతుందో నువ్వు పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు చేయడం బాధ్యత కాదా? నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు చేయకుండా సామాన్యపై భారం వేసే విధంగా, రైతాంగంపై భారం వేసే విధంగా ఇది బడా పెట్టుబడిదారుల ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నిరుపేద వర్గాల పట్ల, రైతాంగం పట్ల, రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. రేపు రాబోయే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అది ఇండియా కూటమి. ఏ విధంగా ఒక సెక్యులర్ గవర్నమెంట్, ఒక సెక్యులర్, ఒక లౌకికవాద ప్రభుత్వం, పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా. వీళ్ళ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా అయితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు ఎదుగుతుందో, మీరు 2014 స్థాయికి 2014లో ఏ ధరలు అయితే ఉండనో పెట్రోల్ డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఎదుగుతుందో వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పట్లు. అట్లా రైతాంగం సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొనడం జరిగింది. రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఏదైతుందో వారు పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నారు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీ చేయడం జరుగుతుంది చెప్పి పేర్కొన్నారో, జాతీయ స్థాయిలో కూడా అప్పులు వీళ్ళు నెట్టబడ్డారు రైతాంగానికి, మరి రుణ విముక్తి చేయాలన్న భావనతోని వీళ్ళ గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా మీరు బడా పెట్టుబడిదారులకు ఫ్యాట్ టెప్స్ తొలగించే విధంగా రైతు కల్పించిండ్రో, సామాన్య రైతాంగానికి ఏది ఎత్తుందో వారికి అవకాశం కల్పించి రాబోయేట్టు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పారు. పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నారు, రైతాంగ సంక్షేమ ప్రభుత్వం, రైతు కూలి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నారు. ఆ విధంగా ప్రభుత్వం సెక్యులర్ గవర్నమెంట్ రాబోతుంది. ఆ విశ్వాసం మాకు ఏ విధంగా తెలంగాణలో ప్రజలు మార్పు కోరి, ప్రజలు మార్పు కోరి ఒక నియంత్రిత పాలనకి ఏది ఎత్తుందో మార్పు కోరు, అదే జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో ప్రజల మార్పు కోరుతున్నారు. 2 పర్యాయాలు అవకాశం ఇచ్చిన మోడీ గారికి, అంతకుముందు యూపీఏకి 2 పర్యాయాలు అవకాశం ఇచ్చిండ్రు. వీళ్ళ మోడీ గారి ప్రభుత్వం ఏదైతుందో గత యూపీఏ ప్రభుత్వంతో మనం పోల్చి చూసినట్టయితే వాళ్ళు ఎక్సెప్ట్ నినాదం తప్ప కార్యాచరణలో ఏ విధమైనటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాలు లేవు అనేటువంటి ఒక భావనతో మార్చబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పని పేర్కొంటున్నారు. థ్యాంక్ యూ.